My friends, this is rest area and pension area. I think it's. Annaya, nuvvu 2012 or 13 lono dubbadannaina manam perlu urlu gurtu pettukoledu. Ana annaya America eppudu vachavu annadu kadannaya. ఎన్నాళ్ళు ఉన్నావు అన్నది కాదన్నయ్య. H1B రూల్స్ అర్థమయ్యే లేదు. అదే అర్థమైందా? బుల్లెట్ దిగిందా? ఉన్నావు ఎప్పుడు వచ్చావు అన్నది కాదన్నయ్య. H1B రూల్స్ అర్థమైందా లేదా? ఒకటి. రెండు, క్లయింట్ అవడం అనేది అనవసరం. గూగుల్ లేయర్స్ ఉన్నారా లేరా, నీకు బిల్లింగ్ ఎంత, అంతే. క్లయింట్ కడుతు గుడ్ హైదరాబాద్లో గల్లీ గల్లీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నట్టు ఇక్కడ 300 మంది క్లయింట్స్ ఉంటారు. క్లయింట్ ఏముంది, వరల్డ్ బ్యాంక్లోనే చేయొచ్చు. బట్ నీకు ఎంత వస్తుంది H1B కన్సల్టెంట్ కింద, అది ఇంపార్టెంట్. ఇంకోటి, వీసా ఇష్యూడ్ పెద్ద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దోమలు కూడా వేస్తున్నాయండి ఇక్కడ. మిక్కలు అన్నీ ఉంటాయి సార్, దోమలు ఉంటాయి, పొల్యూషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కరప్షన్ ఉండదు, పవర్టీ ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో వాడు ఏమంటున్నాడు, ఎక్కడ జాగా చెప్పాను నేను, వీసా ఇష్యూడ్ పెద్ద ఫెస్టివల్ చేసుకుంటున్నారు. వీసా వచ్చిందా కాదన్నయ్య, ఎయిర్పోర్ట్లో దిగాక నీ వాట్సాప్ చెక్ చేయకుండా నీకు ఐఫోన్ ఇచ్చాడా లేదా, సారీ I-94 రికార్డ్ ఇచ్చాడా లేదా, అమెరికాకి వెల్కమ్ లోపల రమ్మన్నాడా లేదా, అదే ఇంపార్టెంట్. అర్థమైందా? వీసా ఇచ్చాడా కాదు, వాట్సాప్ చెక్ చేయకుండా అమెరికా లోపల పంపాడా అని అయిపోయిందా? ఇంకోటి, బిల్లింగ్ ఎంత అనేది అనవసరం అన్నయ్య. ఎంప్లాయర్ జీతం ఎత్తున్నాడా లేదా, అదే ఇంపార్టెంట్. ఏమంటున్నాను, బిల్లింగ్ ఎంత అనేది అనవసరం. 200 డాలర్లో రోజు 3000 డాలర్లు, రోజు 8 గంటలు 3000 డాలర్లు ప్రాజెక్ట్ చేశాను, బట్ మన చేతి 250 వచ్చింది. సో నీకు బిల్లింగ్ ఎంత అనేది అనవసరం. నీ చేతి మీ ఎంప్లాయర్ శాలరీ ఎత్తున్నాడా లేదా, శాలరీలు ఎవరు కదా మన ఇండియన్ ఎంప్లాయర్స్ అమెరికాలో. ఇండియన్ ఎంప్లాయర్, నీ ఎంప్లాయర్ గొప్ప దిబ్బ అనేది అనవసరం. ఆడ అవర్స్ వర్క్డ్ పేచెక్స్ మీద మెన్షన్ చేస్తున్నాడా లేదా చెక్ చేసుకో. పేచెక్ ఓపెన్ చేసి నాకు పడేటలాగా, ఇది ఓన్లీ హ్యాటర్స్ అనే కాదు, ఫ్రెండ్స్కి కూడా మెసేజ్ ఉపయోగపడుతుంది. అయిపోయింది. వారానికి 1000 మైల్స్ డ్రైవ్ చేస్తాను తమ్ముడు, నడుము నొప్పి వస్తుంది. ఆల్రెడీ ఓ డిస్కప్ వచ్చింది కదా, మా ఇండియాలో డాక్టర్ గారు వచ్చారు బాబు, ఇంకా ఇచ్చే మందులన్నీ అయిపోయాను. ఇక్కడ మెడికల్లో చచ్చిపోతున్నాడంటే కానీ ట్రీట్మెంట్ చేయరు, అపాయింట్మెంట్లు ఇవన్నీ డిలే అయిపోతుంది. ఇంత కష్టపడుతుంటే హ్యాటర్స్ అమెరికాలో ఎందుకున్నావు, ఇండియా వచ్చి అంటాడు అవడం. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అక్క చెల్లిని పెళ్లి చేసుకోలేదు కదరా, వీడియో టికెట్లు పంపరా వస్తాను రేపు. అమెరికాలో ఉన్నావా ఇండియాలో ఉన్నావా అనేది కాదన్నయ్య, మానవత్వం ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఏంటి మానవత్వం ఉందా లేదా, నాది ఈ మతం, నాది ఆ మతం, ఈడది ఈ మతం కొట్టు సావకల్లా, ఎవడది ఏ మతమైనా మానవత్వం ఉందా లేదా, అదే ఇంపార్టెంట్. అర్థమైందా? మీది కర్ణాటక అన్నా, నా తమిళనాడు, ఆంధ్ర అన్నా, నీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా లేదా, వాటర్ వచ్చిందా లేదా అంతే. మీది కర్ణాటక అన్నా ఆంధ్ర అన్నా అనవసరం. నీకు వాటర్ ఉందా, డ్రింకింగ్ వాటర్ లేదా, రోడ్డు ఉందా లేదా, జాబ్ వస్తే బాబు అడవడ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, జాబ్ వస్తే బాబు వచ్చిందన్నాడా లేదా అనవసరం. ఉన్న జాబ్ పోయిందా లేదా, పోకుండా ఉందా లేదా, అంతే. అర్థమైందా? ఓ పిచ్చి పిచ్చిగా నా హ్యాటర్స్ కామెంట్లు రాయకండి. మీరు అంత నెగిటివ్ కామెంట్లు ఉంటే, టిష్యూ పేపర్ లేదు మాస్టర్ నాది కార్లో ఉంది, సో టిష్యూ పేపర్ మీద రాసి గోడ కంటించుకోండి. అర్థమైందా? నేను పేర్లు చెప్పట్లేదు, దయించి. కొంతమంది ఉన్నారు దోస్ న్యూజర్సీలోను, వాళ్ళు ఏమంటున్నారు, ఫేస్బుక్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరినీ ఇచ్చారా 2012లో, చూసారు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా, వీళ్ళందరినీ ఇస్తే వీళ్ళు సాస్లోను బీస్లోను నెట్వర్కింగ్లోనూ ఏదో జావాలోనో తోవాలోనో లావాలో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేసుకుంటారండి వీళ్ళు. చూడండి వీళ్ళు ఎంత కమర్షియల్ అయిపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మీ ఇంటికి వస్తే నా ఏమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అదే కాన్సెప్ట్ అన్నమాట. డబ్బులు కావాలి మెయిన్ డబ్బులు. ఇంకోడు అడిగాడు, చాలామంది అడుగుతున్నారండి మొబైల్ ఏదో అందరూ, చాలామంది అది యూట్యూబ్లో వీడియోలు అడుగుతున్నాడు, అది డబ్బులు వస్తాయా. ఇంకోటి ఒకటి హైదరాబాద్ నుంచి రాశాడు, హెచ్మన్ మీద ఒకటే చెప్తాం కదా డబ్బులు, వరే నేను గంటకి 1000 డాలర్లు కొట్టేచ్చుకోరు ప్రాక్సీ కాల్ అంటే, ఎవడో ఎంఏ స్టూడెంట్ హెచ్మన్ మీ ఫేక్ కార్డ్ ఇంటర్వ్యూ అంటున్నది, గంటకి 500 డాలర్లు ఇస్తారు, అది చేయట్లేదు.
ఫేక్ రెజ్యూమ్లు సరుకున్న అమ్మాయిల అబ్బాయిలను పంపితే ఎవరికైనా రిఫరల్. నేను చెప్తే నా గంటకు ఉద్రభవన్ 5-10 డాలర్లు ఇచ్చేస్తారు. అలా ఇస్తానని వస్తున్నారు కూడా. నేను తీసుకోవట్లేదు. ఎందుకు? నాలో క్యారెక్టర్ ఉంది, మానవత్వం ఉంది బ్రదర్. ఇదంతా వీళ్ళంతా ఒక అమ్మ బాబు పుట్టిన బ్యాచ్ అయితే ఇలా చేయరండి. ఏం చెప్పింది చేసేసి ఇక్కడ ప్రైమ్ మెండరు, ఇక్కడ హెచ్ఎన్ ఎంప్లాయర్ మధ్యలో ఆవిడ ఉందండి. అర్థమైందా? చెప్పింది చేసేసి రూల్ వస్తుంది ఇల్లీగల్ అంది. సో వీడు ఇల్లీగల్ కాబట్టి మధ్యలో ఉంటుంది. కొడుకు డబ్బులే లేదు సార్. అక్టోబర్ 2014 డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవరు కూడా కంప్లైంట్ చేశాను. డెలివరీ మేనేజరు మెంటల్ టార్చర్ పెట్టాడు. ఏం చేయలేకపోయింది. అమెరికాలో లా ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఈయన కొడుకుని షూట్ చేసి పారేయాలి. తీసేసి ఆఫీసులు షట్ డౌన్ చేసి జైల్లో పెట్టాలి సీజీ వాళ్ళు. అలా చేయలేదు కదా అమెరికా. ఎంతమంది విక్టిమ్స్ ఎడుతున్నారు నా. అలా అయిపోయింది. ప్రూఫ్ పంపండి సార్. ఈమెయిల్ వేసేద్దాం, వీడియో పెడదాం, మీడియా వెళ్ళి చెక్ చేసుకుంటాం. అర్థమైపోయిందా? నెక్స్ట్ వీడియోలు పెడితే డబ్బులు కాదురా, ప్రాక్సీ కాల్ డబ్బులు వస్తాయి. ఫేక్ రెజ్యూమ్ చేసి ట్రైనింగ్లు ఇచ్చిన 15 రోజులు $1,500 కుమ్మేచ్చు. ఇంత టైం నేను ఎన్ని ఓవర్లు పెట్టి వీడియోలు పెట్టినా చూడు, 1000 వీడియోలు దాకా చేసుకుంటాను. కొన్ని ఓపెన్ చేశాను. ఈ వీడియోలు పెట్టాను కదా, దాని గురించి ఆలోచించాలరా. ఆడే డబ్బులు వస్తున్నాయా, ఆడే వస్తున్నాయి కదరా. నాకు మానవత్వం ఉందిరా, అందుకని వీడియో పెట్టాను. నాలెడ్జ్ షేర్, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్. మీరు మ్యూజిక్ ఆర్టిస్ట్ అనుకోండి, ఆ మ్యూజిక్ చెప్పాలనుకుంటే మీరు యూట్యూబ్లో వీడియో పెడతారు. లేదు మీరంతా ఒంట్లో రక్తం లేదు, డబ్బులతో డాలర్లతో చచ్చిపోవాలి, ఇల్లులు అపార్ట్మెంట్లో కొనుక్కోవాలి, మనం మన ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అంటే నేను పిల్లం పిల్లలు అనుకునేవాడు వీడియోలు పెట్టరు సార్. నేను పెట్టిన వాళ్ళని తిట్టట్లేదండి. నాకు కామెంట్లు పోస్ట్ వాళ్ళని తిడుతున్నాను, తిట్టట్లేదు, మెసేజ్ చెప్తున్నాను. పెట్టడమే, కొంతమంది సబ్మిసివ్ కల్చర్ షై ఉంటుందండి, మనం ఏం చేయలేము. కానీ ఓవర్కమ్ అవ్వాలి. మీరు మ్యూజిక్ ఉంటే పెట్టండి. మ్యూజిక్ డైరెక్టర్ ఎదుకుని ఉంటే మీరు దొరికితే మీకు ఛాన్స్ వస్తుంది కదా. హిడెన్ టాలెంట్స్ ఉండొచ్చు కదా. యూట్యూబ్ వల్ల 1 మిలియన్ యూ సబ్స్క్రైబర్స్ ఉంటే డబ్బులు తెగరు. మనకున్న సబ్స్క్రైబర్స్ డబ్బుల కోసం కాదు, సమాజానికి ట్రూత్ తెలియాలి, సొసైటీకి ట్రూత్ తెలియాలనే కాన్సెప్ట్లో వెళ్తున్నాను. ప్లస్ మనం హ్యుమానిటీ, ఎవడో ఎక్కడి నుంచో ప్రపంచంలో ఏదో కంట్రీ నుంచి ఆఫ్రికా నుంచి కూడా ఇమెయిల్స్ రాశారండి హెచ్ఎన్బి ఎలా రావాలి. నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఒక కజిన్స్ ఫ్రెండ్స్ ఎవరిని అడుగుతుంది, నాకేం వస్తుంది, డబ్బులు వస్తాయా, నేను చెప్తే నాకేంటి అని. అలా ఉంటే ఎలాగా నువ్వు అలా గంటకు 100 డాలర్లు 100కి 200కే తింటున్నావు కదా, నీ స్టమక్ నిండింది కదా, మిగతా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి కదా. ఆ కాన్సెప్ట్లో నేను వీడియో పెడుతున్నాను. అర్థమైందా అన్నయ్య? ధన్యవాదాలు.